బిర్లా ప్లాట్స్ అప్రూవ్డ్ బై హెచ్ఎండిఏ అట్ ఔషాపూర్ నియర్ ఘట్కేసర్ వరంగల్ హైవే హైదరాబాద్ అట్ జస్ట్ రూపీస్ 7500 పర్ స్క్వేర్ యార్డ్ బ్యాంక్ లోన్ అవైలబుల్. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథరెడ్డి అన్నారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ గన్నవరం ముట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగు పెడతారని అమర్నాథ్ స్పష్టం చేశారు. జగన్ జిల్లాలోకి అడుగు వేయగానే ప్రతి ఒక్కరూ ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అయితే ఇప్పటికే 102 నియోజకవర్గాలను తన పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ పూర్తి చేసుకున్నారని, ఆయన అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకుని వారి సమస్యలకు అనుగుణంగా వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలను తీర్చుతానని కొండంత భరోసా ఇస్తున్నారని అమర్నాథ్ తెలిపారు. విశాఖలో అడుగుపెట్టబోతున్న జగన్ సుమారు 210 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని, ఈ పాదయాత్రలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన 7 బహిరంగ సభలో పాల్గొంటారని అమర్నాథ్ తెలిపారు. అంతేకాదు జిల్లాలో ఉన్న గిరిజనులకు జగన్ స్పష్టత ఇస్తారని అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా కోసం 4 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ పోరాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు రాష్ట్రానికి హోదా అమర సంజీవనని, 5 కోట్ల మంది ప్రజలు ఊపిరి అని వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని ఆయన అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.